స్వభావాన్ని మత చాంద స్వభావాన్ని వ్యతిరేకించి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో శ్రీ మల్లికార్జున ఖార్గే గారి పార్టీలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం శ్రామికునిగా కృషి చేస్తానని అంతఃకరణ శుద్ధిగా ప్రమాణం చేస్తూ స్వతంత్ర సంగ్రామంలో పూజ్య బాపూజీ మరియు అసూలు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశం కోసం ప్రాణాలట్టిన శ్రీమతి కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేటువంటి ఒక వాదాన్ని తీసుకొని పోతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికలుగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ 138వ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది పేద బడుగు బలిన ప్రజల అభ్యున్నతి కోసం అనేక పథకాలను తీసుకొని వచ్చినటువంటిది ఈరోజు ఇందిరామ్మ ఇండ్లే కానీ, భూమి లేని నిరుపేదలకు భూపట్టాలు కానీ, గిరిజనులకు బోడు భూములకు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు కూలీలకు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఈ విధంగా చెప్పుకుంటే అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈనాడు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు ప్రజా వైఫల్యం చెందిన సందర్భంలో ప్రజలందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు ఈ 138వ ఆయుర్వేద దినోత్సవం రావడం సంతోషకరమైనటువంటి మాటగా, ఈనాటి తరం కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మద్దతుగా భారత్ జోడోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దానికి మద్దతుగా ప్రజలు ప్రజానీకం ఈరోజు మేధావులు కార్మికులు కర్షకులు యువత కలిసి రావాలని చెప్పి సందర్భంగా మేము పిలుపునిస్తూ 138వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోతున్నాం.